బాగా ఏంటంటే ఇనికి బాగా చక్రాలు తిప్పే అలవాటు ఉండేది. ఈ చక్రాలు తిప్పి చరిత్రను వక్రాలు తిప్పి సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని, కంప్యూటర్లు కనిపెట్టానని, పెద్ద పెద్ద వాళ్ళందరినీ నేనే తయారు చేశానని ఈ చక్రాలు వక్రాలు తిప్పుకు తిరిగేవాడు. అసలు మాకు మా ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీతో సంబంధమే ఉందండి. ఢిల్లీ నుంచి నీకు ఇక్కడ దాకా నమ్మాల్సినటువంటి అవసరమే ఉందండి. నా ముందు ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారండి. ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ ఏ పరిపాలనా విభాగంలో చూసుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్కి ఆ కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్రతి దాంట్లోనూ ఒకటి నుంచి మూడు ర్యాంకుల్లో ఏదో ఒక ర్యాంకు ఉంటుంది. ఏ స్కోచ్ అవార్డులు తీసుకోండి, ఏ అవార్డులు అయినా తీసుకోండి, వాళ్ళు ప్రకటించే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ వన్ ప్లేస్. స్కోచ్ అవార్డ్స్లో ఏది ఏదైనా తీసుకోండి, దేంట్లో తీసుకున్నా కానీ నెంబర్ వన్. ఇటువంటి ప్లేసుల్లో ఆంధ్రప్రదేశ్ను ముందు మనం ఇంట గెలిచి రచ్చగెలవడానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అనుక్షణం అనునిత్యం ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మీకు ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎవరూ నమ్మట్లేదనే వ్యాఖ్య ప్రాసక బాగుంటుందేమో కానీ నాయన మీ ప్రజలు అసలు దాన్ని అంగీకరించేటటువంటి పరిస్థితి లేదు. మీరు రండి, మీకు దమ్ముంటే ఏ గల్లీలోకైనా రండి. మీరు మాట్లాడిన వ్యాఖ్యలన్నీ సిల్లీ వ్యాఖ్యలని ఊరికినే కొట్టిపారేస్తారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక్కడు కూడా వ్యతిరేకించేవాడు లేడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు తనను ద్వేషించేవాడైతే నాకు తెలిసి ప్రతి గడపకు ఒక పథకాన్ని అందించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ద్వేషిస్తారని మాత్రం నేను భావించనండి. అది వాళ్ళ భావన. ఇప్పుడు వాళ్ళు ఏదో ఢిల్లీ దాకా వెళ్ళాలి, చక్రాలు తిప్పాలి, వక్రాలు తిప్పాలి, మూడో టెంట్ వేయాలి, టంట్ వేయాలి, ఇటువంటి ఈ ఫ్రంట్లు టెంట్లు గొడవలన్నీ వాళ్ళే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశే ప్రధానమైంది. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి మాత్రమే ఆయన దృష్టిలో ఉంది. మిగిలాగా వాళ్ళ కాళ్ళు ఈళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర పట్టుకొని అంత చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పటికైనా సరే ఒక మగాడిలా ఏనాటికైనా సరే మనకు రావాల్సినటువంటి ఖచ్చితంగా వస్తే అది దేవుని దయ వల్ల ప్రతీది మనకు వస్తుందని నమ్ముకోగలిగినటువంటి దైవభక్త కలిగినటువంటి మంచి నాయకుడు, మంచి పాలకుడు. మీరేమంత అంత కంగారు పడే అవసరం లేదండి. మమ్మల్ని ఢిల్లీ వాళ్ళు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీకే మీ కేసులు, మీ వ్యవహారాలు, వాటికి ఢిల్లీలో ఒక నలుగురు రాజ్యసభ సభ్యులను సమర్పించి అవసరమైతే రేపొద్దున మీ పార్టీని మెర్జీ చేసుకునేటటువంటి అత్యంత నీచమైన దయనీయమైనటువంటి స్థితిలో మీరున్నారు. అసలు అక్కడ దాకా ఎందుకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వాళ్ళు మిమ్మల్ని చెప్పుకి అశుద్ధం రాసి మరీ కొడుతున్నారు. అటువంటి దరిద్రుని మేము ఇంకోసారి నమ్మను కాక నమ్మము అని మీ మీద నమ్మకం కోల్పోయి మమ్మల్ని నమ్మాల్సినటువంటి అవసరమే ఉంది. మాకేముంది, సోనియా గాంధీని ఎదిరించినటువంటి ధీరోదత్తుడయ్యా, సింహమయ్యా ఆయన. ఆయనకు వాళ్ళ ప్రాపకం కోసం ప్రాకులాడాల్సినటువంటి అవసరం లేదు. ప్రాపకం కోసం ప్రాగులాడి విష విత్తనాలు ప్రతి చోట జల్లి వటవృక్షాలుగా మార్చుకున్నటువంటి ఈ చవట దద్దమ్మలు వీళ్ళు ఇటువంటి చేసే వ్యాఖ్యలు చేస్తే దాన్ని ప్రజలు అంగీకరించేటటువంటి విషయాలు ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఇక్కడేదో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ విషపత్రికలు, ఈ విష ఛానళ్ళు ఇవేమీ ఎక్కడ హైలైట్ చేయట్లేదేమో కానీ మీరు ఒకసారి జాతీయ మీడియాలోకి వెళితే ఆర్బీకేలని పక్క రాష్ట్రాలు వచ్చి అధ్యయనం చేస్తున్నాయి, వాలంటీర్ సిస్టమ్ని పక్క దేశాలు వచ్చి అధ్యయనం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రతి పథకాన్ని, నాడు నేడు పథకాన్ని తెలంగాణ వాళ్ళు వచ్చి అధ్యయనం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రతి పథకాన్ని పక్క రాష్ట్రాలు, పక్క దేశాలు కూడా వచ్చి అధ్యయనం చేస్తున్నారు. మన వరల్డ్ బ్యాంక్ ఆవిడెవరు, బ్రిటన్ ఆవిడెవరో వచ్చారు, ఆవిడ బ్రహ్మాండమైనటువంటి నోబెల్ బహుమతి గ్రహీత, ఆవిడొచ్చి చెప్పలేదు ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా క్రమం ఎలా సాగుతుంది అనేది. ఇవి మచ్చతునకలండి. మీరు ట్రంప్ దగ్గరికి వెళ్ళినా కానీ మీ కంపు భరించలేక మిమ్మల్ని బయటికి తరిమేసినటువంటి స్థాయి మీది. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడపాలన్నటువంటి దానికి ప్రచారం లేకుండా, ప్రచారం చేసుకోకుండా, కేవలం తన అభివృద్ధి ప్రసారాన్ని మాత్రమే ప్రజల మీద నిలుపుతున్నటువంటి గొప్ప దార్శనికుడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి మీరు చేసేటటువంటి వ్యాఖ్యలకు ఎక్కడా లేదండి. ఒక ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, ఈరోజు పంజాబ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఆప్ గవర్నమెంట్లు రెండు చోట్ల కూడా ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నటువంటి ప్రతి పథకాన్ని, డోర్ డెలివరీ వెహికల్స్ని అక్కడ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఆరోగ్య వ్యవస్థని, విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి హీస్ ఎ విజనరీ. He is not a politician like you. He is a political statesman. He is not a statesman like you, Mr. Chandrababu Naidu. నువ్వు ఒక ఢిల్లీ గల్లీ అనేదో ప్రాస కోసం చూస్తున్నావేమో కానీ నీ వ్యాఖ్యలను వాటిని అన్నింటినీ సిల్లీగా తీసేస్తారని మాత్రం గుర్తుంచుకోండి.